అభివృద్ధి దిశలో ముందంజలో ఉన్న అన్నంగి గ్రామ పంచాయతీ. TV4G News గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని అన్నంగి గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తలపించేలా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లే కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగల్లా కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరుకు కొరత లేదు. శ్రీ బ్రహ్మంగారి గుడి, శ్రీ అయ్యప్ప స్వామి గుడి, శ్రీ పోలేరమ్మ తల్లి గుళ్లతో అన్నంగి గ్రామం అందంగా కనిపిస్తుంది. జిల్లా మద్దిపాడు మండలంలోని అన్నంగి గ్రామ పంచాయతీ సర్పంచ్ పల్లపాటి లోకేశ్వర్ గారు మాట్లాడుతూ 2021 వైసీపీ పార్టీ తరఫున సర్పంచ్గా ఎన్నికై నుండి వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వంలో 50 లక్షల వ్యయంతో గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్లు నిర్మాణాలు, 15 లక్షల వ్యయంతో గ్రావెల్ రోడ్లు నిర్మాణం, 80 లక్షల వ్యయంతో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్లు నిర్మించారని, 20 లక్షల వ్యయంతో సైడ్ కాలువలు నిర్మాణాలు, 30 లక్షల వ్యయంతో మండల ప్రజాపరిషత్ స్కూల్లో అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడ నిర్మాణాలు, 2 కోట్ల వ్యయంతో 3 తార్ రోడ్లు మంజూరు అయ్యాయని, త్వరలో 3 తార్ రోడ్లు నిర్మాణం జరుగుతాయని, 5 లక్షల వ్యయంతో ఇంటర్నల్ పైప్ లైన్లు నిర్మాణాలు, అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్స్, జగనన్న నవరత్నాలు మంజూరు చేయించారని, పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి సకాలంలో మంచినీరు వచ్చేలా వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ పల్లపాటి లోకేశ్వర్ గారు చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి TV4G News తో వివరించారు.
నా పేరు లోకేశ్వరి. మేము 2021లో గ్రామ ప్రజల సహకారంతో గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాము. మేము ఎన్నికైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సహకారంతో మా గ్రామంలో చాలా అభివృద్ధి జరిగింది. మాకు ఇంతకు ముందు సీసీ రోడ్లు కానీ ఇవేమీ లేవు, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు సీసీ రోడ్స్ అయితే ఏమి, సచివాలయం బిల్డింగ్ అయితే ఏమి, ఇవి ఆర్బీకే అయితే ఏమి, విలేజ్ హెల్త్ క్లినిక్ అయితే ఏమి, అలాగే గ్రామంలో ఎక్కడ ఏ చిన్న సమస్యలు ఉన్నా కానీ ఇవి సైడ్ డ్రైన్స్ అయితే ఏమి, అన్నీ మా గ్రామంలో చాలా అభివృద్ధి జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అనే పేరుతో ప్రజలకు ఏ అవసరం వచ్చినా వాలంటీర్ల సహాయంతో, సచివాలయం సిబ్బంది సహాయంతో ఎక్కడికి వెళ్లకుండా మండలంలో కానీ ఎక్కడ ఏ నాయకుల చుట్టూ తిరగకుండా గ్రామంలోనే పనులు అయ్యేటట్టు చేసి ప్రజలకు ఎంతో సహకారాన్ని అందించారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మన గ్రామంలోనూ అలాగే మనం కూడా ఎంతో అభివృద్ధి చెందాలని, ప్రజల కోసం కష్టపడే ఒక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది, ఇలాగే సంక్షేమ పథకాలు పొందుతూ గ్రామ అభివృద్ధిలో తోడ్పడుతూ ఉండాలని ప్రజలు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మాకు ఈ బీటీ రోడ్డు శాంక్షన్ అయ్యింది, అది వర్క్ జరుగుతుంది. సీసీ రోడ్లు అన్ని కంప్లీట్ అయ్యాయి. సచివాలయము, విలేజ్ హెల్త్ క్లినిక్, ఆర్బీకే ఈ మధ్య మాకు సంతనూతలపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమితమైన మేరుగు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య మంత్రివర్యుడు మేరుగు నాగార్జున గారు దాన్ని ప్రారంభోత్సవం చేశారు. అలాగే మాకు గ్రామంలో ఏ సమస్యలున్నా ఆయన మేము సకాలంలో తీరుస్తాము, మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాము అని మాకు చెప్పడం జరిగింది. అలాగే మా గ్రామంలో చూసుకున్నట్టయితే ఇంతకు ముందు చిన్న ఒక రూమ్ ఉండేది, అదే పంచాయతీగా ఉండేది, కానీ ఇప్పుడు సచివాలయం అనే బిల్డింగ్ ఓపెనింగ్ చేశారు కాబట్టి అన్ని సేవలు ఇక్కడే అందుతున్నాయి. గ్రామంలో ఎవరు వచ్చినా వారికి ఏ పార్టీ అయినా సరే వారిని మేము సచివాలయ వ్యవస్థ ద్వారా వారికి జరగవలసిన పని అంతా వెంటనే జరిగేటట్టు చూస్తున్నాము. అలాగే మా గ్రామంలో ఇంతకు ముందు రోడ్స్ కూడా లేవు, మేము రోడ్స్ సీసీ రోడ్డు అయితే ఏమి, బీటీ రోడ్డు అయితే ఏమి, జెడ్పీ గ్రాంట్ నుంచి కూడా అమౌంట్ తీసుకొచ్చుకొని మేము రోడ్డుని ప్రారంభోత్సవం చేసాము. అలాగే మాకు గ్రామంలో చిన్న చిన్న కాలనీల్లో కానీ, బీసీ కాలనీలో కానీ, ఎస్సీ కాలనీలో కానీ వాళ్ళు గ్రామ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మా దగ్గరికి వచ్చి చెప్తే మేము వెంటనే రెస్పాండ్ అయ్యి వాటిని కూడా చేపించాము. ప్రతి కాలనీలో మేము సీసీ రోడ్లు అనేవి వేయడం, ముందుకు తీసుకెళ్ళడం అనేది తీసుకెళ్తున్నాము, సైడ్ డ్రైన్స్ చేపిస్తున్నాము, అలాగే గ్రావెల్ రోడ్లు అవసరమైన చోట గ్రావెల్ రోడ్లు కూడా వేపిస్తున్నాము. అలాగే గ్రామంలో ఎక్కడ పార్టీ అనే భేదం చూపివ్వకుండా అందరూ ఒకటిగా ఉండాలి అని అందరినీ కలుపుకుంటూ మా గ్రామంలో జరిగే ప్రతి సంక్షేమాన్ని ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాము. అలాగే స్ట్రీట్ లైట్స్ పారిశుద్ధ్యం కూడా మేము క్లాప్ మిత్రాలు అని ముగ్గురిని నియమించి ప్రతిరోజు గ్రామంలో వాళ్ళు చెత్త స్వీకరించి దాన్ని వేస్ట్ దాని దగ్గర తీసుకెళ్ళి దాన్ని కంపోస్ట్ దగ్గర వేయడం జరుగుతుంది. అలాగే ఇలా చేయడం వల్ల గ్రామం అనేది పరిశుభ్రంగా ఉంటుంది, ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మా గ్రామంలో సీజన్లో వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమీ లేకుండా చాలా తక్కువ సంఖ్యలో ఉంటూ జరుగుతున్నాయి. దీనికి ఆరోగ్యం, పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం కాబట్టి మా గ్రామం చాలా పరిశుభ్రంగా ఉంటుంది. మాకు అంగన్వాడీ స్కూల్లో కూడా బాగానే జరుగుతుంది. అలాగే పెన్షన్స్ మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో వాళ్ళే వచ్చి పంచాయతీ ముందు నుంచోని, ఉదయం నుంచి సాయంత్రం దాకా నుంచోని, లేదు వారం రోజుల పాటు పంచాయతీ సెక్రటరీల చుట్టూ తిరిగిన సంఘటనలు మనం చూసాము. కానీ ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క అవ్వా తాతయ్యలకు పొద్దున్నే 6 గంటలకి మనకంటే ముందుగానే లెగిసి మన ఇంటికి వచ్చి వాలంటీర్ రూపంలో మనకు అందజేస్తున్నారు అంటే దానికి కారణం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మనకి అర్హతే ముఖ్యంగా చూసుకొని ఎలాంటి పార్టీలతోటి కానీ కుల మతం ఇవి విభేదాలు లేకుండా అర్హతే ప్రాముఖ్యతను ఇస్తూ ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలి అనే
ఆంక్షతోటి ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మనకి అవసరమైనవన్నీ చూసుకుంటూ మనకి ఇంతకు ముందు ఈ సంక్షేమ పథకాలు లేవు, అలాగే మనకి ఇప్పుడు ఏ సంక్షేమ పథకం కావాలన్నా కానీ వాలంటీరే చేస్తున్నారు, మనం ఎవరి చుట్టూ తిరగవలసిన అవసరం లేదు, అర్హత ఒక్కటే చూసుకుంటున్నారు. అలాగే నవరత్నాలు అని ప్రవేశపెట్టి ఇచ్చిన మాటని ఇచ్చినట్టుగా నడుపుతూ ప్రతి ఒక్క పథకాన్ని అందజేస్తున్న మన సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే మన గ్రామంలో కూడా ప్రతి ఒక్కరూ చూసుకుంటూ మనకి ఇంతకు ముందు జరిగిన మంచి ఏంటి, ఇప్పుడు జరిగిన మంచి ఏంటి అంటే చూసుకుంటూ మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అనే మన నాయకుడిని గుర్తు పెట్టుకోండి. మనకు మంచి జరిగింది కాబట్టే మనం మళ్ళీ మన నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సర్పంచ్ పల్లపాటి లోకేశ్వర్ గారు ఎన్నికై నుండి గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ పల్లపాటి లోకేశ్వర్ గారు చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు టీవీ 4G న్యూస్తో వివరించారు. నా పేరు చల్లా సుబ్బలక్ష్మి అన్నంగి. సర్పంచ్ గారు వచ్చిన తర్వాత రోడ్లు వేసారు, వాళ్ళు వేసినవి బాగున్నాయి. అంతకు ముందర వేసినవన్నీ రాళ్ళన్నీ బయటకు వచ్చేసి చండాలంగా ఉన్నాయి, వీళ్ళు వేసినవి మాత్రం బాగున్నాయి. ఇప్పుడు సైడ్ కాలువలు కూడా పెట్టారు, గొల్లపాలెం నుంచి ఒడ్డిపాలెం వరకు వేశారు. వీళ్ళు వచ్చినాక బాగుంది. అంతకు ముందర వీధి లైట్లు కూడా ఉండేవి కాదు. మేము మామూలుగా ఇంట్లో వేస్ట్ అంతా బయట వేసి నిప్పు పెడితే ఆ పొగ అంతా అటు ఇటు పోయి అట్లా ఉండేది. ఇప్పుడేమో వాళ్ళు వస్తారు, బండి వాళ్ళు ఉదయాన్నే వస్తారు 6 గంటలకల్లా. ఆ డబ్బాలు తీసుకెళ్ళి మేము ఇస్తే వాళ్ళు పోసుకొని వెళ్తారు. అది ఇళ్ళ మధ్యన శుభ్రంగా ఉంది ఇప్పుడు ఎవరికి వాళ్ళకే. చక్రయ్య అన్నింగి, మధ్యపూడి మండలం, ప్రకాశం జిల్లా. సర్పంచ్ గారు లోకేశ్వరి రోడ్లు వేపించాడు, రైతు భరోసా కేంద్రాలు కట్టించాడు, సచివాలయం కట్టించాడు, హాస్పిటల్ కట్టించాడు, అన్నింగి గ్రామానికి 1 నెంబర్గా చేశాడు లోకేశ్వరి గారు సర్పంచ్. అభివృద్ధి బాగుంది, ఈసారి కూడా అమ్మాయి గారిని గెలిపించాలని అన్నింగి గ్రామం ప్రజలందరూ కోరుకుంటున్నారు. మరి అన్నింగి గ్రామం మధ్యపాడు మండలం సిసి రోడ్లు బ్రహ్మాండంగా వేసి ఉన్నాడు. మంచి నీళ్లు ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది. ఇదివరకు కాలు కాకుండా ఇప్పుడు అడిగినా అప్పుడు ఆయన మాకు ఫోన్ చేయమంటేనే మాకు స్పందన ఇస్తున్నాడు, ఏంది నీ సమస్య ఇస్తున్నాడు. గతంలో కూడా చాలా నేను మంచి వాళ్ళకి ఇబ్బంది పడి ఉన్నాము, ఇబ్బందిలో కూడా ఈ రోజున ఏ ఇబ్బంది లేకుండా మాకు రోడ్లో ఈది లైట్లు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా దొరికిపోతూ ఉంది. ఇప్పటికి మంచి వ్యవహారం కానీ రోడ్లు కానీ కాలువలు కానీ రోడ్లు సైడ్లు మొత్తం కాలువలు కట్టేసి ఈ రోజు సైడ్ అనే ఇలువు మాకు, నాకు 50 సంవత్సరాల వయసు, అన్ని సార్లు ఉన్నాయి కానీ సైడ్లు ఈ రోజున సైడ్లు సిసి కాలువలు కట్టి ఉన్నాడు. సర్పంచ్ గారు లోకేశ్వరమ్మ అన్ని పనులు చేపిస్తూ ఉంది, ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది.